ताला मरी पक्क मुखा तब सदर्भ ब्यांक डबू कटके दरवाजा रे पटे पटेवा इंट भाषा रुणावा सर्व रुणावा धान्य सब रुणावा अभी कल तो चूचा मेम आ रोज मे पा अल तरह ये संघ एलक्षन अो रेल ई तरह आर मरी वैद्यनाथ कमीशन अंट्रल गवर्नमेंट सदर्भ में वैद्यनाथ कमीशन वालू संघा उवी मरी लास्ई रैतु चार बाधा अभी आ रोज मरी मनमोहन सिंग गारी गवर्नमेंट सोनिया गांधी गारु श्रीमती सोनिया गांधी गारु वारु आलोचन चेसी मरी सारी मन संघा की मैं रेल आरोप मूड अरवे लक्षल मरी वैद्यनाथ अमौंट राव जी अगे अमे रेल ईद मे अक्ष अभ्यर्थुक आ रोज मा भारत वर्ग सभ्यु आरोप पदकोर मंदिर अनकू सर पदकोड़ मंद की चेरूर अगर मार्केट दर मरी से उपड़े अच्छी वेरे कि सोदर सुरेश गारी इंटर अब पार्टी आफी पेटी आगे सुरेश गारी इंटर पदमू संवस किराया सोसईटी किराया सुरेश गारी मैं मे आलोचन चाहे रैत मैं मत सो बिल का गत बस सारी आलोचन चाहा मरी मूड को अरवे लक्षल अति मंट बाकी रैत कटे बाकी कोई इन लक्षल नाबार्ड कटे जी कोई इन लक्षल मिगली आ मिने डबू गवर्नमेंट वालू गैड जी अमेम दाटी पदमू गैड्स दाट मेमोनी गोल्डे बी मे आ प्राजेक्ट रिपोर्ट अभी पक्के जी मरी गोल्डी दर लाखा दबी बैंक कल दर प्रति संवर माटा दी अंत निर्णय ईड़ा अदे रेट गुजरात अदे रेट उकरा क्राप लोन दी इवाबी एंटी लोन यानी क्राप लोन इंका मिगता పిల్లలకు కూడా మీరు చదువుల కొరకు కూడా లోన్ తీసుకోవచ్చు ప్లాట్ తీసుకుంటే కూడా లోన్ తీసుకోవచ్చు ఇల్లు కట్టుకుంటే కూడా లోన్ తీసుకోవచ్చు కానీ సరైన టైంలో మీరు మళ్ళా రీపేమెంట్ చేయాలి అప్పుడు బ్యాంక్ ఉంటుంది లేకపోతే బ్యాంక్ ఇవాళ ఇస్తుంది మనం వచ్చిన 100 మందిలో కనీసం 50 మంది మరి రికవరీ వస్తే మళ్ళా మనకి డబ్బులు వస్తాయి లేకపోతే 49 మంది వచ్చి ఇచ్చినా మనకు మళ్ళా సమంతం ఇవ్వడానికి డబ్బులు రావు కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా మన బ్యాంక్ ఏమన్నా డబ్బులు ఉంటే మన బ్యాంక్ల డిపాజిట్ చేయాలి మన బ్యాంక్ల లావాదేవీలు నడిపియాలి ఇప్పుడు బ్యాంక్ సొసైటీ మెంబర్ ఉంటాను ఈ సంబంధం లేదు ఎప్ప మాట్లాడతాను ఈ బ్యాంక్ గురించి చట్టం గురించి ఎప్ప మాట్లాడతాను వాళ్ళకేం తెలియదు కానీ దీని గురించి ఎప్ప మాట్లాడతాను ఎప్పుడు రూపాయి ఇంట్రెస్ట్ కట్టనోళ్ళు ఎప్ప మాట్లాడతాను Thank you.
ఎయిర్‌పోర్ట్ వైస్ చైర్ పర్సన్ కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు చాలా మంది వ్యర్థం చేస్తున్నారు పదేళ్ళు కట్టుకున్నారు ప్లాన్ చేసుకోవాలని ఏం లేదు నేను మీరందరూ చూసినప్పుడు మా డిప్యూటీసీ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి రైతులకు ఇస్తున్నటువంటి పథకాలు దేశంలో ఏ గవర్నమెంట్ ఇస్తుందని మీరు ఆలోచన చేసుకోవాలి ఏ గవర్నమెంట్ మనకు ఏమనిపిస్తుంది అంటే అది దేశంలో కూడా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా గిట్టగా చేస్తున్నాయేమో అనుకుంటారు ఇప్పుడు మనం అమ్మ చేసి పెట్టిన రోజు వేరు దగ్గర బయట తిండి కూడా గిట్ట కమ్మని ఉంటాయేమో అనుకుంటారు అమ్మ లేకపోతే బయట తిండి తింటే తెలుస్తారు ఎట్లుంటుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇందాక మనందరూ పథకాల గురించి చెప్పినట్టు ఇప్పుడు మీకు అందరికీ కూడా వానకాలము 50 కిలో పైసలు పడుతున్నా పడుతున్నాం రైతు బంధు పట్టలు ఒక్కసారి చేస్తున్నామన్నాడు ఎవరికి రైతు బంధు పడ్డది అన్నది చెప్పండి రైతు బంధు పైసలు పట్టలు అందరికీ బ్యాంక్ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి నేను వాళ్ళని చెప్తాను ఇంట్లో నేను అడిగి ఇప్పుడు రైతు బంధు వస్తున్నారు ఎవరైనా మన దగ్గర రైతు బీమా అంటే రైతు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు ఉండగా ఎవరన్నా అండి ఎవరికైనా మాకు భూమి ఉండాలి పాపాలు ఇతర ఏమైనా ఉంటే మనం మాట్లాడాలని వస్తుంది అట్లాంటి ఏమైనా చెప్పుకోవాలా ఇప్పుడు ఆయన వేరే మాఫీ చేశారు మిగిలిన మీకు ఎంత చేయాలనేటటువంటి మొన్ననే నిన్ననా అసెంబ్లీ అయ్యింది దాంట్లో బడ్జెట్ రెడ్డింగ్ దాన్ని ఎంత చేస్తే బాగుంటుంది అనే మాట అంటున్నారు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయంటే మనం మాట్లాడుకోవాలి దీనికి ఇప్పుడు ఏమన్నా ఖాళీ ఉంటే నేను ఏమంటున్నా 25 ఎవరు ఖాళీ ఎవరు అనుకో నాకు ఏమన్నా లిస్ట్ ఇస్తే ఈ ఫలానా వాళ్ళు అరువులు ఉన్నారు మా నియోజకవర్గంలో కింద ఈ ఖాళీ ఎవరంటే నాకు ఏమన్నా లిస్ట్ ఇస్తే నేను ప్రయత్నం చేయడం కదా వస్తుందట మనం ఇప్పుడు కూర్చున్నదే సాఫ్ట్వేర్ ఏమన్నా ఇబ్బంది అయినా లేక వేరే ఏమన్నా ఉంటే కూడా చెప్పండి మీ పాస్బుక్ దగ్గర ఏమన్నా ఇట్లా అయితే చెప్తే మనకి ఇప్పుడు నేను ఇంక వచ్చింది ఏదో నాకు వేరే మీటింగ్ ఉంది ఈయన అందరూ కూడా రైతులు కలుస్తారు వాళ్ళు ఏమైనా విషయాలు ఇట్లుంటే సాధక బాధకాలు చెప్తారనే ఉద్దేశంతో వచ్చింది నేను ఆ ఉద్దేశంతో వచ్చిన కాబట్టి ఇప్పుడు వికారం ఇంటున్నా అంత వికారాబాద్ నియోజకవర్గం ప్రజలు పక్కలు అడగారు మరి ఇలా కష్టం వస్తే దాన్ని నేను ఎడిగానన్నా ఏమైనా తీర్చడానికి అవకాశం ఉంటుందా చూడడం నేను బాగా రాయాలని చెప్పి ఆ కర్ణాటక వాళ్ళు కూడా ఇన్ని పదులు వానకాలం పడకు వాళ్ళ 50 రూపాయలు ఇంకా బయటలు ఇస్తారు ఎవరంటే చనిపోతే కూడా వెళ్ళి 5 లక్షల రూపాయలు వస్తుంది మన 40 కిలోమీటర్లు కదా తెలుగు కనుక్కుంటున్నారే దేశం మొత్తంలో మీరు వస్తున్నాయో మాకు కూడా మీకు అర్థం వస్తున్నాయో మా చనిపోతే వస్తున్నాయి అనుకుంటారు కదా మీకు తెలవాలని ఉద్దేశంతో చెప్తున్నా నేను రైతు బాధ కావచ్చు రైతు బీమా కావచ్చు ఇక్కడ కూడా వస్తాయి అంటే ఇప్పుడు మీరు అందరి తీసిన దగ్గర కరెంటు మిగతా ఉంటుందో డబ్బులు ఏమైనా కడుతున్నారు ఇప్పుడు మనం వాస్తవాన్ని మాట్లాడుతున్నాం నేను ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేనేమంటున్నా ప్రపంచం మొత్తంలోనే మొత్తం సమస్యలు కంటే మా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ నియోజకవర్గంలో రైతుల సమస్యలు మొత్తం పోయినాయని నేను చెప్పలేదు మొత్తం సమస్యలు మొత్తం పోయినాయి కానీ మా బావులు అందరూ పోటీసుకొని ఉన్నారంటే నేను అంటలేదు ఉన్న కాడికి దాన్ని ఎంత బాగా చేసుకుంటూ పోదామనే విషయాలే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమన్నా కష్టాలు సుఖాలు ఉంటే మనం మర్చిపోవాలి వేదికనే మనం పెట్టుకున్నదే కాదని గురించి ఇప్పుడు ఆ తమ్ముడు సత్యాయనం ఎప్పుడు చెప్తున్నాను అంటే ఈ పథకాలు వేరు దగ్గర ఎక్కడ వస్తాయి పక్క రాష్ట్రంలో వస్తాయి 40 కిలోమీటర్లు మన కర్ణాటక దగ్గరనే వస్తాయి రైతు బాధ కానీ రైతు బీమా కానీ 24 గంటల ఉచిత కరెంటు కానీ ఏంటి ఇస్తారు అతని దగ్గర పైసలు తీసుకుంటూనే ఉంటారు ఇప్పుడు ఇందాక మన డిప్యూటీసీ గారు చెప్పినట్టు రైతు వేదికలు కట్టాలన్నది కదా ఇక్కడ కూడా ఉన్నాయి వికారాబాద్ మండలం మన సిద్ధూరులో ఉన్నది కొట్టిపూర్లో ఉన్నది కట్టడం అందరూ చెప్తారు
సమాధానానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే కరెక్ట్ కరెక్ట్ చేసుకుంటే మన సమయం పరిష్కారం అవుతుందని చెప్పి ఇంకా అభివృద్ధి చెందాలని.